ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, మన మాటలకు బహుశక్తి కలదు. మన మాటలతో అవతలి వ్యక్తి గాయాల్ని రేపవచ్చు, లేదా గాయపడిన హృదయాన్ని సైతం బాగు చేయవచ్చు. జ్ఞానులు తమ మాటలతో గాయపడిన హృదయాన్ని బాగు చేస్తారు. మూర్ఖులు కత్తిపోటు వంటి మాటలు పలికి మానిపోయిన గాయాన్ని సైతం రేపుతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని. ప్రియులారా, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని. ప్రియులారా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. మేలు చేయువాడు లేడు, ఒకడైననూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనముచ్చరింపవలెను గాని, మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానమును పొందుకొని నీ నామమునకు మహిమకరముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను ప్రేమించిన ప్రకారము మేమును ప్రేమ కలిగి నడుచుకొనుచు ఈ లోక మాలిన్యము మాకంటకుండా పరిశుద్ధముగా జీవించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.